ఉంది, కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది, అయినా కూడా ఇక్కడ మళ్ళీ కోర్టులకు వెళ్ళవలసి వచ్చింది. కోర్టులకు వెళ్ళినప్పుడు ఆ బాల్ కోర్టులో ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడలేదు, అందులో కోర్టులు తిరిగి అఫిడవిటేషన్ నాకు సంబంధం లేదని అది తప్పు అంటున్నారు. అవునండి, యాక్చువల్గా రాష్ట్ర పరిధి అనేది అబద్ధం అండి. అలాగే సార్, రాష్ట్ర అంటే రాజధాని అంశము రాష్ట్ర పరిధి అనేది బండ బూతు అది అంటుందో అదే చెప్పి అర్థం చేసుకోవాలి. మీరు ఒక్కసారి నిర్ణయం అయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ లోనే చేయాలి దానికి నిర్ణయం. ఒక్కసారి నిర్ణయం కూడా కాదు సార్, వెరీ సింపుల్ సార్. ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, లాయర్లు, అనలిస్టులు అందరికీ దండం ఏంటంటే, జస్ట్ లా స్టూడెంట్గా ఒక జర్నలిజం స్టూడెంట్గా నేను మొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నాను సార్, రాజధాని అంశము రాష్ట్ర పరిధిలోదే, కేంద్ర పరిధిలో లేదు. రాష్ట్ర కేంద్ర పరిధిలో ఉందని ఒక్క చట్టం చూపించు అని అనేక మంది ఎంపీలు, అనలిస్టులు నేను ఒక్కటే చెప్తున్నా, ఒక్కటే కామన్ సెన్స్ సార్. రాష్ట్ర రాజధాని అంశము పార్లమెంటు పరిధిలోనే ఉందని ఒక చట్టం చూపించమన్నారు. వేరే చట్టం ఎందుకండి? ఆంధ్రప్రదేశ్ పునర్గమన చట్టమే చూపిస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ పునర్గమన చట్టంలో ఏముంది సార్? హైదరాబాద్ రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అన్నారు. ఒక్క నిమిషం, నేను డివేట్ అవట్లే. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు హైదరాబాద్ పార్లమెంట్ డిసైడ్ చేసింది రాజధాని. 10 ఇయర్స్ లోపు, 10 ఇయర్స్ వరకు ఈ లోపు. ఓకే, తెలంగాణకి శాశ్వత రాజధాని హైదరాబాదు అని పార్లమెంటే డిసైడ్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటు కోసం కమిటీని కేంద్రం, పార్లమెంటే నియమించింది. ఆ కమిటీ రికమెండేషన్స్ అని మాత్రమే చెప్పింది, అది కూడా చట్టంలోనే ఉంది. ఒకవేళ రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేకపోతే తెలంగాణకు హైదరాబాద్ శాశ్వత రాజధానిని పార్లమెంట్ ఎందుకని చెప్పాలండి? వచ్చే పాపులర్ గవర్నమెంట్ వరంగల్లో పెట్టుకుంటుందో అనుమకండలో పెట్టుకుంటుంది, ఎవరికి తెలుసు? నీకేం సంబంధం? నీకు అధికారం లేకపోతే, నీకు లెజిస్లేటివ్ కాంపిటెన్సీ లేకపోతే నువ్వు ఎలా చెప్తావు? సరే, హైదరాబాద్ అనే తెలంగాణలో భాగమని చెప్పు, నేను కాదన్ను. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం, వచ్చే ప్రభుత్వం ఎక్కడైనా పెట్టుకుంటుందని చెప్పు, దానికి ఒక కమిటీ అయ్యి. నేనేమన్నానంటే రాష్ట్ర రాజధాని అంశము ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 కలిపి చదివితే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని చదివితే, రాష్ట్ర రాజధాని నిర్ణయాధికారం పార్లమెంటుదే. ఆ పార్లమెంటు ఒక కమిటీ నియమించి ఆంధ్రప్రదేశ్ వచ్చే ప్రభుత్వానికి దఖలు పరిచింది. ఆ దఖలు పరిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంది. దట్స్ ఇట్. నేను మదిలేట్లాడు, మనం ఎక్కడికి వెళ్ళిపోతే మూర్తి గారు అంటుంది, ఒకసారి నిర్ణయం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ కొంత పెట్టుబడులు పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత పెట్టుబడి